తులసివనం బృందావనంలో విహరించే శ్రీకృష్ణ పరమాత్ముడే స్వయంగా ఆ దామోదరుడు. అలాంటి దామోదరుడికి తులసి మాటతో దామోదర కళ్యాణాన్ని మరికాసేపట్లో మనం నిర్వహించుకోబోతున్నాం. మీ అందరికీ తులసి మొక్కను అలానే శ్రీహరికి ప్రతిరూపమైన ఉసిరిక ముక్కను ఇవ్వడం జరిగింది. ఆ రెండింటికి కళ్యాణం చేసి ఆ లక్ష్మీనారాయణ కళ్యాణం జరిపిన ఫలితాన్ని మనం పొందుదాం. బ్రహ్మశ్రీ డాక్టర్ నాగు మాడుగుల నాగపణి శర్మ గారిని ప్రవచనామూర్తం అందించవలసిందిగా కోరుతున్నాం. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. తులసీ దామోదరాభ్యాం నమః. క్షీరాబ్ధి ద్వాదశి తిథ్యై నమః. ఇవాళ తులసీ దామోదరుని యొక్క వైభవము, కార్తీక మాసంలో విరాజిల్లుతున్నటువంటి సన్నివేశము, ఈ కోటి దీపోత్సవము అనంత మహాఫలప్రదముగా మన రెండు తెలుగు రాష్ట్రములను, యావత్ భారతావనిని, యావత్ ప్రపంచమును కూడా ఇవాళ పవిత్రతము చేస్తూ ఉన్నది. ఎందుకంటే ఇంత ఒక్కచోట ఇంతమంది, ఇన్ని వేల మంది భక్తులు ఒకచోట సమావేశమై ఇన్ని దీపాలు ఒక్కచోట వెలిగించటం అన్నది మహాపుణ్యప్రదము. ఇది యావత్ భూమండలమునకు కూడా ఒక పుణ్యావహమైనటువంటి కార్యక్రమము. ఇలాంటి పుణ్యము భక్తి టీవీ శ్రీ నరేంద్ర చౌదరి దంపతులు మరి పూజా పుష్పము నుంచి, ఒక ఆకు నుంచి, వత్తి నుంచి, నూనె నుంచి, ఇలా ప్రతి వస్తువు కూడా మన కోసం సమకూర్చి, మనకు సమకూర్చి ఇలాంటి అద్భుతమైనటువంటి ప్రాంగణమును ఇంత అలంకారముగా, ఇంత దివ్యసుందరముగా ఇంతమంది మహనీయులను ఒక చోట ఏకత్రితము చేసి చూపించటం అన్నది ఒక అద్భుతమైనటువంటి అంశము. ఇంకా ఇప్పుడు కూడా మనం పుణ్యం చేసుకోకపోతే ఇంకెప్పుడు చేసుకోవాలి. అందువలన ఇటువంటి అద్భుతమైన సన్నివేశాన్ని పండించుకోవలసినటువంటి అవసరము ప్రతి వ్యక్తి మీద, ప్రతి భారతీయుల మీద, ప్రతి తెలుగువారి మీద ఉన్నది అని నేను భావిస్తూ ఉన్నాను. ఇటువంటి సన్నివేశానికి మనము స్వాగతం పలుకుతూ ఇవాళ నేను మొన్న ప్రసంగం చేశాను, మళ్ళీ ఇవాళ రావాలి అని అంటే చాలా సంతోషముగా వచ్చాను, ఇది నా కర్తవ్యము అని. ఎందుకంటే ఇన్ని విశేషములైనటువంటి సేవలు వాళ్ళు చేస్తూ ఉంటే ఇందులో భాగము పంచుకోవటం మన బాధ్యత, మన కర్తవ్యము. అందువలన ఇటువంటి సన్నివేశాన్ని అందరము కూడా పండించుకోవలసినటువంటి అవసరము ఉన్నది. ఈ అవసరాన్ని మనం అందరం కూడా, నేను మీకు మరొక్కసారి నొక్కి వక్కాణిస్తూ ఉన్నాను ఈ సన్నివేశాన్ని. పరమేశ్వరుడు సావయవముగా ఇవాళ మన ముందు ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. ఈ దీప మహోత్సవంలో ఆయన ఎలా ప్రత్యక్షమవుతున్నాడు? మనం పరమేశ్వరునికి నమస్కారం చేస్తూ ఉన్నాం. ఇలా నమస్కారము చెయ్యడం అంటే ఐదు వేళ్ళు కలవాలి. ఈ ఐదు వేళ్లకు ఒక ప్రత్యేకత ఉన్నది, నేను చెప్తాను మీకు ఇప్పుడు. ఇలా ఇలా అని మళ్ళీ ఇలా అంటూ ఉన్నాం నమస్కారం. ఇలా ఒక నమస్కారము చేస్తే పరమేశ్వరుడికి ఎటువంటి వైభవము కలుగుతుందయ్యా అంటే, ఈ వేళ్లలో ఎన్ని పరమాణువులు ఉన్నాయో, మన ఈ హస్తములలో ఎన్ని పరమాణువులు ఉన్నాయో, అన్ని కోటానుకోట్ల సంవత్సరములు శివసన్నిధిలో మనం ఆనందాన్ని అనుభవిస్తాం. అటువంటి అద్భుతమైనటువంటి వరము ఒక నమస్కారమునకు ఉన్నది. అటువంటి నమస్కారము మనము శివుడికి అర్పించడము ద్వారా, మన హృదయ పద్మములో శివుణ్ణి సన్నిహితునిగా చేసుకోవడము ద్వారా, ఈ హృదయమునే కైలాసముగా చేసుకోవలసిన అలాంటి కర్తవ్యము మనందరి మీద ఉన్నది. అటువంటి సన్నివేశాన్ని అలా ఇటువంటి సన్నివేశాన్ని మనం పండించుకుంటూ ఉన్నాం. ఈ ద్వాదశి చాలా విశిష్టమైనటువంటి ద్వాదశి, మహాద్భుతమైనటువంటి ద్వాదశి. పార్వణ తిథి అన్నారు. పార్వణం అంటే పండుగ, ఏకాదశి ఉపవాస తిథి, ద్వాదశి పార్వణ తిథి. ఇటువంటి పార్వణ తిథిలో కార్తీక సోమవారము మన భాగ్యానుసారముగా ఈ ద్వాదశి నాడు
మనకు సోమవారము కూడా విచ్చేసినది శివప్రీతికరమైనటువంటి వారము. ఈ శివప్రీతికరమైనటువంటి వారములో ఈ తులసి కళ్యాణ నిమిత్తము భక్తులందరికీ కూడా ఏమిటి, తులసి, తులసి అంటే లక్ష్మీదేవి, ఉసిరిక కాయ అంటే దామోదరుడు ఆయన. ఉసిరిక కాయలో చూడండి అన్నీ కూడా దారాలలాగా కణుపులు గీతలన్నీ ఉంటాయి ఉసిరికాయ పైన. అంటే దామోదరుడు, దామము అంటే రజ్జువు, దామము అంటే తాడు. తల్లి ఇలా పొట్ట మీద తాడుతో కట్టేసింది యశోదాదేవి. అలా తాళ్ళు అనేకము చుట్టినట్లుగా ఉంటుంది ఉసిరికకాయ, అందుకని అది కూడా దామోదరమే. ఆ ఉసిరికకాయ దామోదరుడు. ఆ దామోదరుడికి తులసి లక్ష్మికి కళ్యాణము చేయటం జరుగుతుంది. ఇవాళ ఈ పుణ్య విశేషము ఎంత గొప్పది అంటే ఈ భక్తి టీవీ వారు ఇవాళ తులసి, ఉసిరిక ఈ రెండూ కూడా మనందరికీ అందజేస్తూ ఉన్నారు కళ్యాణ నిమిత్తము. అద్భుతమైనటువంటి సన్నివేశము, వారి పుణ్యానికి అంతులేదు. నిజానికి కోటాను కోట్ల రూపాయలు లెక్క చేసి ఖర్చు చేసి మరి ధన సంపదలు చాలామందికి ఉండవచ్చు, కానీ ఇటువంటి సంపదను పుణ్య సంపదనుగా చేసి ఇంతమందికి, ఇంతమంది లక్షల వేల ప్రజలకు, లక్షలాది మంది చూస్తూ ఉన్నారు ఇవాళ, కోట్లాది మంది తిలకిస్తూ ఉన్నారు ఈ భక్తి టీవీ కార్యక్రమాన్ని. ఇట్లా కోట్లాది జనావళికి ఒక పుణ్య ప్రవాహాన్ని కలిగిస్తూ ఉన్నారు. ఇటువంటి సన్నివేశాన్ని మనము పరమానుగ్రహంగా స్వీకరించాలి. ఒక్క మాట చెబుతున్నాను, శివుడి యొక్క ధ్యాన శ్లోకం ఒకటి ఉన్నది, నభస్తలాంత భువన బ్రహ్మాండమావిస్ఫురత్ జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్ పూర్ణేందువాంతామృతై. అస్తో కాప్లుతం ఏకం ఈశం అనిశం రుద్రానువాకాన్ జపన్ ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేత్ శివం. ఆపాతాళం, పాతాళం మొదలుగా నభస్థలం, బ్రహ్మాండం నీ స్థావరం. ఆపాతాళం నభస్థలం బ్రహ్మాండం నీ స్థావరం. ఆపాతాళం నభస్థలం బ్రహ్మాండం నీ స్థావరం. ఆపాతాళం నభస్థలం
బ్రహ్మాండం నీ స్థావరం, ఇది నీ నిలయం నిశ్చయం, ఇది నీ నిలయం నిశ్చయం శివా, ఇది నీ నిలయం నిశ్చయం. కైలాసం ఈ స్టేడియం, ఇది నీ నిలయం నిశ్చయం, కైలాసం ఈ స్టేడియం. ఆ పాతాళం నభస్థలం, బ్రహ్మాండం నీ స్థావరం, ఇది నీ నిలయం నిశ్చయం, ఇది నీ నిలయం నిశ్చయం, కైలాసం ఈ స్టేడియం, కైలాసం ఈ స్టేడియం. శివాయ నమవో, శివాయ నమవో, నమశివాయ. ఈ ధ్రువ పదము మీరందరూ కూడా పలకాలి. శివాయ నమవో, శివాయ నమవో, నమశివాయ. శివాయ నమవో, శివాయ నమవో, నమశివాయ. భవాయ నమవో, భవాయ నమవో, నమో భవాయ. భవాయ నమవో, భవాయ నమవో, భవాయ నమవో, నమో భవాయ. పాతాళం నభస్థలం, బ్రహ్మాండం నీ స్థావరం, ఇది నీ నిలయం నిశ్చయం, కైలాసం ఈ స్టేడియం. వసు ఆదిత్యులు, బ్రహ్మ విష్ణువులు, వసు ఆదిత్యులు, సిద్ధులు యక్షులు, సాధ్యుల సాధ్యులు. బ్రహ్మ విష్ణువులు, వసు ఆదిత్యులు, సిద్ధులు యక్షులు, సాధ్యుల సాధ్యులు. తెలంగాణ్యులు ఆంధ్రులు, తెలంగాణ్యులు ఆంధ్రులు ఇరువురు, ఇంద్రులు చంద్రులు నరేంద్రులు, తెలంగాణ్యులు ఆంధ్రులు ఇరువురు, ఇంద్రులు చంద్రులు నరేంద్రులు. నరులు కిన్నరులు, నరులు కిన్నరులు, సురలు తాపసులు, నరులు కిన్నరులు, సురలు తాపసులు. శ్రీపాదము నీ పాదం మనుచును, శ్రీపాదము నీ పాదము కొలువగా, అశేషమీ భక్తజనం, ప్రమథగణం నీ భక్తజనం, ప్రమథగణముని భక్తజనం, కోటి దీపని రాజనం. ప్రమథగణము ఈ భక్తజనం, ప్రమథగణము ఈ భక్తజనం, ఇచ్చిన కోటి దీపని రాజనం. స్థలం
స్థావరం ఇది నీ నిలయం నిశ్చయం కైలాసం ఈ స్టేడియం శివాయ నమో శివాయ నమో నమ శివాయ శివాయ నమవో అందరూ కూడా పలకాలి. ఈ ద్వాదశి నాడు అమేయమైన పుణ్యఫలము, ఒక్కసారి అంటే కోటి కోటి సార్లు అన్నంత ఫలము, అందువల్ల ఇన్నిసార్లు అనాలి. శివాయ నమవో శివాయ నమవో నమ శివాయ శివాయ నమవో శివాయ నమవో నమ శివాయ భవాయ నమవో భవాయ నమో నమో భవాయ. చేయడంలోని ఒక విశేషం చెప్తున్నాను, మీరందరూ కూడా ఈ నమస్కారం చెయ్యాలి. ఈ చెయ్యడం వల్ల ఎంత మహాఫలమో చెప్పలేము, నాకు వాక్కు చాలదు చెప్పడానికి. అందువలన ఈ బ్రహ్మదేవుడు అంగుష్ఠిని నిలువగా, అందరూ అంగుష్ఠాన్ని స్మృశించండి ఒక్కసారి. మామూలుగా మనము గాయత్రి చేసినప్పుడు, ఏ మంత్రం చేసినప్పుడైనా ఈ అంగన్యాస కరన్యాసములు చేస్తాము, అట్లాంటి కరన్యాసము అంగన్యాసము చెప్తున్నాను మీకు ఇప్పుడు. బ్రహ్మదేవుడంగుష్ఠిని నిలువగా విష్ణుదేవుడే తర్జని కళగా, బ్రహ్మదేవుడంగుష్ఠిని నిలువగా విష్ణుదేవుడే తర్జని కళగా ఆది మధ్యాంతరహితము ఆది మధ్యాంతరహితము మహితము మధ్యమమది నీ రుద్రుని కళగా ఆది మధ్యాంతరహితము మహితము మధ్యమమది నీ రుద్రుని కళగా మధ్యమమది నీ రుద్రాంగుళిగా సత్యమనామిక జ్ఞానకనిష్ఠిక సత్యమనామిక జ్ఞానకనిష్ఠిక కరతల కర కరతల కర తిల్యక్సరళిగా హృదయము శిరస్సు హృదయము శిరస్సు శిఖా కవచములు హృదయము శిరస్సు శిఖా కవచములు త్రినేత్రములు ఔషట్ అనగా త్రినేత్రములు అవి ఔషట్ అనగా భూర్భువస్సు ఓం భూర్భూర్ భూర్భూరోమితి దిగ్బంధమై భూర్భువరోమితి దిగ్బంధమై మేము చేయు ఈ నమస్కారము మేము చేయు ఈ నమస్కారము బహుజన్మల బహుజన్మల సంస్కారము మేము చేయు ఈ నమస్కారము బహుజన్మార్జిత సంస్కారము ఈ నమస్కారము చెయ్యటములో ఏమి ఫలమున్నదో చెబుతున్నాను, చేతులు దించకండి. మేము చేయు ఈ నమస్కారమున మేము చేయు ఈ నమస్కారమున నిత్య కళలని తలపై చంద్రుని, శివుడి తల మీద చంద్రుడు ఉన్నాడు, ఆ చంద్రుని నుంచి అమృత ప్రవాహము జాలువాడుతుంది. ఎప్పుడైతే చంద్రకళా ముద్రలాగా ఇలా పెట్టామో,
మేము చేయు ఈ నమస్కారమున నిత్య కళల మీ తలపై చంద్రుని కళలని తలపై చంద్రుని నుండి జారిన అమృతధారలు నిత్య కళలని తలపై చంద్రుని నుండి జారిన అమృతధారలు మా సుషుమ్న నుండి మా సుషుమ్న నాడి ద్వారము నుండి మించి ప్రవహించిన తనువై మించి తనువంతా నిండి ఒక చైతన్య జ్వాలగ నిండి శివాయ నమవో శివాయ నమవో నమః శివాయ శివాయ నమవో శివాయ నమవో నమః శివాయ పెట్టినప్పుడు మన చేతులు రెండూ కూడా ఎలా ఉన్నది? గోపురమున వలే దీప కళిక వలే గోపురమున వలే దీప కళిక వలే దీపించును మన జీవితము గోపురమున వలే దీప కళిక వలే దీపించును మన జీవితము. అల్లంత దూరాన అందరూ చాలా చక్కగా ఈ నమస్కార ముద్ర పట్టారు. ఆశీర్వచనం అందరికీ. అలా అందరూ మొత్తము ప్రాంగణంలో ఉన్న అందరూ ఉండాలి. ఎందుకంటే ఈ భక్తి టీవీ నరేంద్ర చౌదరి రమాదేవి దంపతులు ఇంత మహాభాగ్యము కలిగించారు మనకు. ఇన్ని వస్తువులు మనకు ఒకచోట ఏర్పాటు చేసి రెండయ్యా ఈ పుణ్యాన్ని పొందండి అని సూచిస్తూ ఉంటే పొందడము మనదే ఆలస్యము. అందువల్ల ఈ గోపుర ముద్రగా దీప కళికా ముద్రగా అందరూ కూడా ఒక్కసారి మీ హస్తములను అలా పెట్టండి. గోపురముల వలే దీప కళిక వలే దీపించును మన జీవితము శివాయ నమవో శివాయ నమవో నమః శివాయ శివాయ నమవో శివాయ నమవో నమః శివాయ ఆపాతాళం నభస్థలం బ్రహ్మాండం నీ స్థావరం శివా ఆపాతాళం నభస్థలం బ్రహ్మాండం నీ స్థావరం శివా ఇది నీ నిలయం నిశ్చయం ఇది నీ నిలయం నిశ్చయం కైలాసం ఈ స్టేడియం మన ఎదురుగా పరమశివుడు ఎలా కూర్చున్నాడో చూడండి. పద్మాసన ముద్రతో కూర్చున్నాడు. ఎలా ఉన్నాడో ఆయన్ని గురించి చెప్తున్నాను. పాతయుగళములు పాతాళములై పాదయుగళములు పాతాళములై కటిమండలమే భూమండలమై శివా యుగళములు పాతాళములై భూమండలమే కటి
మండలమే భూమండలమై హృదయము సర్వము విష్ణులోకమై నీ హృదయము సర్వము విష్ణులోకమై నీ వదనము సర్వము బ్రహ్మలోకమై ముఖమండలమే బ్రహ్మలోకమై జటాకటాహ ప్రభాతామ్ర కిరణావళి సర్వము జటాకటాహ ప్రభాతామ్ర కిరణావళి శీర్షము నీ రుద్రలోకమై జటాకటాహ ప్రభాతామ్ర కిరణావళి శీర్షము నీ రుద్రలోకమై మహాపద్మమే నీ ఆసనమునుగా మహాపద్మమే నీ ఆసనమనగా కేసరములు నీ కేసరములు కేసరములు ఈ ఖగోళమనగా కేసరములు ఈ ఖగోళములుగా రేకు రేకు ఒక లోకము కాగా రేకు రేకు ఒక రేకు రేకు ఒక లోకముగాగా మహాపద్మ మహితాసనా మహాపద్మ మహితాసనా మహనీయావో శంకరా కార్తీక దామోదరా కార్తీక శ్రీ దామోదరా అటువంటి శివుడు ఒక్కసారిగా లేచాడు. ఎందుకంటే సంధ్యా తాండవమూర్తి పరమేశ్వరుడు మన ఎదురుగా పద్మాసనాసీనుడై కూర్చున్నాడు. ఆయన తాండవమూర్తి అయిన ఘట్టము ఒక చిన్నది మీకు వినిపిస్తున్నాను. లేచనన్న లేచన్నట్టు లేచనన్న లేచనుటు లేచిన మహాగజము లేచి నిలుచున్నటుల లేచన్ లేచనన్న లేచనిటు లేచిన మహాగజము లేచి నిలుచున్నటుల లేచన్ చూచనన్న చూచనటు చూపుల తటిల్ల తల చూచు ప్రమధాదులను చూచన్ చూచనన్న చూచనుటు చూపుల తటిల్ల తల చూచు ప్రమధాదులను చూచన్ కాచనన్న కాచనిటు కాచసిత దేహమున కాచయలమేన కాచగిరి కాంతకెలమేనన్ పూచనన్న పూచిన విపుల్కలవి ముల్కలవి పూచ బహుదేహమది పొంగన్ ప్రాంగ్మహము ప్రాంగ్మహము బంధురము పాటల జటాధరము ము బంధురము పాటల జటాధరము ప్రాంగ్మఖము నీ ముఖము దేవా భామహము బంధురము పాటల జటాధరము
ప్రాణ్మఖము నీ ముఖము దేవా తామసము దండధర దండధర తాశతము దక్షిణ మహాస్యమధి దేవా ఆయన యముడికే యముడు కాలకాలుడు కాబట్టి దక్షిణ ముఖము అంత భీషణమైనది భయంకరమైనది తామసము దండధర దండధర తాసతము దక్షిణ మహాస్యమధి దేవా ప్రామడుగు వేల్పు సిరి పట్టణ మహాంగణము పశ్చిమ మహానన విభావ పశ్చిమ మహానన విభావ ఓమగ మహోన్నతము ఉత్తమ కుబేర సఖము ఉత్తమ మహాననము దేవా ఉత్తర మహాననము అలా పరమేశ్వరుడు లేచాడు. ఆయన పాదములు 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 పాడుకొను వేదములు పాదములు పాదములు పాడుకొను వేదములు పాదుకొను పర్వతములేమో పాదములు పాదములు పాడుకొను వేదములు పాదుకొను పర్వతములేమో హస్తములు శస్తములు ఆదిశల నాదుకొను హస్తములు శస్తములు ఆదిశల నాదుకొను హస్తములు శస్తములు ఆది కలశంభునిధులేమో ఊదుకొను నెన్నురము ఉండువుమ కాపురము ఆయన వక్షస్థలం ఇలా ఉన్నది. ఊదుకొను నెన్నురము ఉండువుమ కాపురము ఉత్తముల గోపురము దేవా కాదనవు లేదనవు నిన్ను అడగాలి కానీ కాదనవు లేదనవు కాంచన మహాధనువు మేరు పర్వతము బంగారు కొండ కాదనవు లేదనవు కాంచన మహాధనువు నిన్ను కాంచగలదే తనువు దేవా నిన్ను కాంచగలదే తనువు దేవా ఒక్క రెండు నిమిషాలలో ఉపసంహారం చేస్తున్నాను. ఒక పాదనాదం ముఖం మటంచు దొడంగే ఒక పాదనాదం ముఖలు గల్లు మని పొంగే ఒక పాదనాదం ముఖం మటంచు దొడంగే ఒక పాదనాదం ఖలు గల్లు మని పొంగే అది పార్వతీరమణి మృదుల పేశల పదము అది కాలభైరవుని అసురమర్దన పాదము అది పార్వతీరమణి మృదుల పేశల పదము పాతాళముల నుండి బ్రహ్మలోకము దాకా పాతాళమున నుండి బ్రహ్మలోకము దాకా నిండిని పిడించు నీకేది చోటేది మనమంతా అడుగుతున్నాం అయ్యా పాతాళము నుంచి బ్రహ్మలోకము దాకా నిండిపోయావే నీకు చోటేమున్నది ఎక్కడ నృత్యం చెయ్యాలి నువ్వు పాతాళముల నుండి బ్రహ్మలోకము దాకా నిండిని పిడించు నీకేది చోటేది రంగులీనెడు నీ రంగస్థలం వేది భక్తి చైతన్య
చైతన్యములు అవి ఒక్క వైపు భక్తి చైతన్యములు అవి ఒక్క వైపు కోటి దీపాలవే కోటి దీపముల ఆవేడి ఒక వైపు కోటి దీపముల ఈ వేడి ఒక వైపు నిండినది పండినది నిండినది పండినది హృదయ కైలాసం మా హృదయ కైలాసం విచ్చుకున్నది గదా శివా నీ కోసం తండవమ్మును చేయుమో శివాహరహరా. అందరు పలకండి, ఒక్క మాటతో ముగిస్తున్నాం. శివ శివ మహాదేవ శంభో, శివ శివ మహాదేవ శంభో, శివ శివ మహాదేవ శంభో, హర 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 శ్రీ స్వయంభో, శివ శివ మహాదేవ శంభో, హర 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 శ్రీ స్వయంభో, శివ శివ మహాదేవ శంభో, శంభో శంభో. ధన్యవాదాలు. ఈ వేదికను కైలాసంతో భక్తులను ప్రమదగణాలతో పోలుస్తూ చేసిన వర్ణన అసామాన్యం. శివతత్వాన్ని అద్భుతంగా వివరించిన బృహత్ ద్విసహస్రావధాని డాక్టర్ మాడుగుల నాగఫణి శర్మ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.